అమ్మాయి గారు, అమెరికా నుంచి డాక్టర్ వివేకం గారు వచ్చారు, మిమ్మల్ని రమ్మంటున్నారండి. నువ్వు వాడిన నాటకానికి మేము ఇంకా నీతో మాట్లాడాలా? నాటకమా? ఆయన అన్ని వివరంగా మాతో చెప్పారు. అది సీత. బాబు, మీరు దయచేసి కాసేపు మాట్లాడకండి. ముందు నాకు సమాధానం చెప్పవే సీత. ఈ విషయం మా ముందు దాచవలసిన అవసరం ఏమొచ్చింది? తాతయ్య, అది నాన్న చెప్పొద్దని మీకు హఠాత్తుగా తెలిస్తే. హఠాత్తుగా మీ నాన్న వస్తున్నాడని తెలిస్తే నేను గుండె ఆగి చచ్చిపోతాననుకున్నాడా? వాడింటికి వాడు వస్తున్నాడు, ఇందులో తప్పేముంది? పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం ఏముంది? మీ తాతగారు నన్ను అసలు మాట్లాడడం లేదమ్మా. నువ్వు వచ్చే లోపల ఇంటి పరిస్థితి అంతా అర్థం చేసుకున్నాను. మీ అమ్మా నాన్న రావాలని వీళ్ళు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలుసుకున్నాను. అందుకే వాళ్ళు త్వరలోనే వస్తారని. సరేనా? త్వరలోనే వస్తారని చెప్పారా? త్వరలోనే అంటే అదే, అక్కడ వ్యవహారాలనే చక్కబెట్టుకుని అమెరికా వదిలేసి ఏకంగా ఇండియా రావడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని అలా చెప్పారు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. పిచ్చి పిల్ల, ఎందుకు ఏడుస్తావు? ఊరుకో, నువ్వు చెప్పలేదని నేను కోపడతాన్నా. వాడు చెప్పొద్దంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? పాపం హఠాత్తుగా వచ్చి మమ్మల్ని ఆనందపరచాలనుకున్నాడు అంతే. మా ఆరాటాన్ని చూసి ఈ అబ్బాయి చెప్పేశాడు, వాడు వస్తాడో రాడో అని కొట్టుమిట్టాడుతున్నా. మా ముసలి ప్రాణాలు కడుపులో పాలు పోశారు బాబు. ఈ పూట మా అబ్బాయికి భోజనం పెడుతున్నంత తృప్తిగా మీకు పెడతాను. రండి రండి బాబు. ఒరే రాంపండు, అయ్యగారి కాళ్ళు చేతులు కట్టుకోవడానికి నీళ్లు పట్టరా. అదమ్మా, అద పంచేద్దాం రండి బాబు. అమ్మ సీత, నన్ను క్షమించు. మీ తాతయ్య నాన్నమ్మల ఆరాటం చూసిన తర్వాత చనిపోయిన మీ అమ్మా నాన్నలు తిరిగి వస్తారని అబద్ధం చెప్పక తప్పలేదు. ఇంతకాలం నువ్వెందుకు చెప్పలేదో అర్థమైంది, కానీ ఎంతకాలం అని ఇలా? నేనేం చేయను, ఎప్పటికప్పుడు చెప్పాలని, కానీ చెప్పలేకపోతున్నాను. సడన్ గా చెబితే వాళ్ళు ఏమైపోతారో అని నాకు భయం వేస్తుంది. మా నాన్న చనిపోతూ కూడా వాళ్ళని బాగా ప్రిపేర్ చేసి చెప్పమన్నారు. ఆయనకి ఇచ్చిన మాట కోసం నాలో నేనే, నేనేం చేయాలో నాకు తెలియడం లేదు అంకుల్. ఇంత చిన్న వయసులోనే అంతటి భారాన్ని ఎలా మోస్తున్నావు అమ్మా. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. సీత, అమెరికాలో ఉన్న మీ సామాన్లన్నీ బుక్ చేసిన కన్సైన్మెంట్ పేపర్స్ ఇందులో ఉన్నాయి. మీ నాన్నగారి చిత్తాభస్మం కూడా వాటిల్లోనే ఉంది, తీసుకోమ్మా. వస్తానమ్మా. బాబు వస్తాడటండి. వస్తాడట? వస్తాడట కాదు, వస్తాడు. మరి సీత ఎన్నాళ్ళు చెప్పలేదే. మీరేమంటారోనని భయపడింది. పిచ్చి పిల్ల. నాన్న, ఉత్తరాల పేరుతో రాస్తున్న ఏకన్నిటి రాతలు ఇంక
ఇంకా ఎంతకాలమో నాకు తెలియడం లేదు. మీ కోరిక నెరవేర్చే శక్తిని ధైర్యాన్ని నాకు ఇవ్వండి. మా నాన్న సంతోషం కోసం మీ నాన్న సంతోషాన్ని దోచుకుని ఆ పరిస్థితి రాకుండా ఆ భగవంతుడు నన్ను కాపాడాలి. ఊపిరి ఆడడం లేదురా, మేము ఇక్కడ ఆడం. ఆగండిరా కంప. అవునరా, ఇప్పుడే వస్తా. ఏమిట్రా చల్లుతున్నాడు? ఆహా, బలిగుందర వాసన ఏమిట్రా ఇది? సెంటు మా నాంది. మరంతా ఇక్కడే దిమరించేశావు, మీ నాన్నకి తెలిసిందంటే కోపడ్డా? కోపడ్డు, కొడతాడు. చెప్తా మా నాన్న పని. ఏమండి చిన్నాపురవా? అబ్బా, నువ్వు ఎదురు రాకే, తిరిగి వచ్చాక తలుపు తీస్తే చాలు. ఎక్కువసేపు మేలుకోకండి, ఆరోగ్యం పాడైపోతుంది. నా చేతుల్లో ఉందా? ఎరా పనకాలు, డల్గా ఉన్నావు. ఏం చెప్పమంటారు బావగారు, లోపల పాపలు చూస్తే ప్లాప్ అయిపోయిన సినిమాలాగా ఉంది. ఏం పాపం? ఎరా చకలు మీకు. ఏంటి మన మీదే పాప, చిన్న పాప. నాకు మూడ్ లేదు. మూడు నాలుగు ఐదు ఆరు అన్ని వచ్చేస్తాయి. ఇదిగో ఏటది అత్రా. చిచ్చి అమెరికన్ సెంట్ కళ్ళు మూసుకో. వచ్చిందా? వచ్చింది. ఉచ్చకంపు. ఉచ్చకంప. సమయానికి తగు పాట పాడేనే, సమయానికి తగు పాట పాడేనే. త్యాగరాజుని లీలగా స్మరించునటు సమయానికి తగు పాట పాడేనే. సీతారాముడు సంగీత సంప్రదాయకుడు, సమయానికి తగు పాట పాడేనే. దద పద పద పమ మా పమ గరి రి రి పమ పాప సారి మ, సమయానికి తగు పాట పాడేనే. రారా పలుకరాయని కుమారునే ఇలా పిలువగను చనివాడు, సమయానికి తగు పాట పాడేనే. సదా కల్
చెల్లుల బిడ్డ వలె ముద్దు తీర్చు చిలకడుకి మనవరాలు సడాగలయన తేల్చి సుతుండు చనులెంచు నంచు ఆడిపాడు శుభ సమయానికి తగు పాట పాడేది సద్భక్తుల నడతలే అమరికగా నా పూజకు నేనే అలుక వదనే మేము కులతో చేరబోకుమని తెతగలిగిన తాడు కొమ్మని తమశమారి సుఖదాయకుటగు శ్రీ త్యాగరాజను చూడు చంద్రకని అమ్మా సీత ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం లేదు తాతయ్య, మీతో శృతి కలిపిన సంతోషం ఎక్స్టసీ మ్యూజిక్ సెపరేట్ బిట్వీన్ విన్ ఫియాలంటే అతను ఐ మీన్ అంటే సంగీతం. వాజ్ ఇట్ ఎ విజన్ ఆర్ వాకింగ్ డ్రీమ్? ఫ్లడ్ ఈస్ దట్ మ్యూజిక్ డూ ఐ వేక్ ఆర్ స్లీప్? ఐ ప్రిస్టో తాతయ్య మీరు ఇంగ్లీష్? ఏమ్మా నేను కిడ్స్ పోయిట్రీ చెప్పకూడదా? మీకు ఇంగ్లీష్ తెలుసని డాడీ నాతో చెప్పలేదు తాతయ్య. వాడికి తెలియదమ్మా, వాడు అమెరికా వెళ్ళిన తర్వాతే నేర్చుకున్నాను. దేనికి తాతయ్య? అమెరికాలో పుట్టి పెరిగే నా మనవలు మనవరాళ్ళు తెలుగు తెలియక అవస్థపడతారేమోనని నేర్చుకున్నానమ్మా. అదృష్టవశాత్తు నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు అనుకో, కేవలం నీకోసమే నేర్చుకున్నానమ్మా. తాతయ్య నీ అదృష్టవంతురాల్లా ఇంగ్లీష్ భాషే పుణ్యం చేసుకుందా? మేమంటే మీకు ఇంత మమకారమా తాతయ్య? మమకారమే కాదమ్మా, కోపం కూడా. తాతయ్య కోపం మీ మీద కాదమ్మా, మీ నాన్న మీద. అసలు ఆ కోపం కూడా ఎక్కువ కాలం ఉండేది కాదేమో, కొన్నాళ్ళు పోతే నేనే మాట్లాడేసేవాడినేమో. కానీ ఇప్పుడు కోపం ఏమిటో తెలుసా? వాడు తప్పు చేశాడని నేను శిక్ష వేస్తే ఆ శిక్ష అనుభవించకుండా తప్పించుకు పారిపోయాడు. ఇంకా నా గౌరవం ఏముంది? నేను వేసిన శిక్షకు విలువే ఉంది. రాని, నేనే అడుగుతాను. భద్రగిరి రామయ్య పాదాలు కడగంగా పరవళ్ళు తొక్కింది గోదావరి గంగా చూపుల్లో ప్రాణాల శివరమ్మ గంగా కళ్ళల్లో పొంగింది కన్నీటి గంగా రా చక్రవర్తి. నానా బాగున్నారా? అమ్మ లోపలుందా? ఉంది. ఏమిటి మామయ్య గారు పిలిపించారు? పాస్ వస్తున్నాడని కబురు వచ్చింది నీతో మాట్లాడదామని. నమస్కారం బావగారు. అదే ఇప్పుడు కూర్చో. ఏం బ్రదర్ ఎలా ఉన్నా? కన్సర్ ఫ్యాక్టరీ అడ్డడ్డడ్డడ్డడ్డి పెద్దల్లుడు కూడా ఇక్కడే ఉన్నాడు. శుభం. ఏంటో బావగారు చేతొచ్చిన వేళ విశేషం, మీ ఇంటూ అన్ని శుభాల మీద శుభాలే. ఏమయ్యా చక్రవర్తి, నువ్వేం శుభకారం మీద వచ్చినట్టు? వాస్ వస్తున్నాడు కదా, వీలునామా రిజిస్టర్ చేయిద్దామని నేనే పిలిపించాను. వీలునామాకి తొందరే వచ్చిందమ్మా. ఎలాగూ తమ్ముడు వస్తున్నాడు కదా, వాడంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసు. సీతను కాశీకిచ్చి పెళ్లి చేస్తే నీ కళ్ళ ముందే ఉంటుంది కదా నీ మనవరాలు. అదేమిటక్కయ్యా, నా నోట్లో మాట నువ్వంటున్నావు. సీతని మా మరిది కడగాలనుకుంటున్నాను. సీతకి మీ అబ్బాయి కంటే మా అబ్బాయి దగ్గర వరుస కదండి, పైగా వాళ్ళిద్దరు సొంత మేనత మేనమ బిడ్డలు. చక్రవర్తి, అమెరికా పిల్లకి వరసలేంటయ్యా, అవసరం ముఖ్యం. పైగా మీ ఓడు మా ఊరి కంటే చిన్నోడు కూడాను, అప్పుడే పెళ్లికి తొందరేంటి? దాని పెళ్లికి తొందరేంటి ఇందుమతి? చిన్నపిల్ల నిన్నగాక మొన్న వచ్చింది, అప్పుడే పెళ్ళేంటి? వచ్చింది మొన్ననే గాని పుట్టింది మొన్న కాదు కావుదనా? నీ ముగ్గురు పిల్లలకి ఈ వయసులోనే పెళ్లిళ్ళు చేసి కాపురాలు కూడా పంపించావు, మర్చిపోయావా? నా పిల్లల పెళ్లిళ్ళు నేను చేయడం వేరు వీరభద్రయ్య. వాసు విషయంలో నేనొకసారి దెబ్బతిన్నాను, ఇప్పుడు వాడి కూతురు పెళ్లి విషయంలో జోక్యం చేసుకుని చేతులు గాల్చుకోవడం నాకిష్టం లేదు. దాటేసే మాటలు గాని ఇప్పుడు వాసు మీ మాట కాదంటారంటండి? మా సంబంధం ఇష్టం లేదు చెప్పేయండి. ఏ మా పవన్ కుమార్కి ఏమైంది? మా కాశీకేం తక్కువైందని. బాగుందర్రా, నిన్నగాక మొన్న అంతా కలిసేవా లేదో, సీత పెళ్లి గురించి అప్పుడే గొడవకి దిగారా? ఇంతకీ సీత అభిప్రాయం కనుక్కున్నారా? సీతా
అమ్మా సీత, అమ్మా సీత, మీ నాన్నగారి టెలిఫోన్ నెంబర్ ఇయ్యమ్మా. ఇవ్వమ్మా, మాట్లాడతారు. టెలిఫోన్ నెంబరు మాట్లాడడమేంటి? అబ్బాయే స్వయంగా వస్తుంటే రాని. ముందు నేను వాడితో మాట్లాడతాను, తర్వాత ఎవరేం మాట్లాడతారో చూస్తాను. చిన్నపిల్లకి అప్పుడే పెళ్ళంట, పెళ్ళి. నా పెళ్లి విషయం కదా తాతయ్య, అది నాన్నతో నేను మాట్లాడతాను. ఫోన్లో నాన్న మీకు దొరకడం చాలా కష్టం, పైగా నా పెళ్లి నేనే నిర్ణయించుకోవడం, అమెరికా పద్ధతి కూడా. అక్కడ సీతమ్మ కూడా ఈడంటే ఈడని కొట్టుకు సస్తున్నారు. నువ్వు 15 ఏళ్ల ముందు పుట్టి సస్తే ఈ ఆస్తి అంతా మనకి దక్కి సచ్చేది, ఇప్పుడు పుట్టి సచ్చేవేట్రా? అదా నీ గోళ? ఇంకా నయం సెంటి సీసాలో నేను ఒంటేళ్ళకెళ్ళినందుకు కొడుతున్నావేమో అనుకున్నాను. అమ్మ నా కొడక. హలో సీత్. ఓ హాయ్ సీత్. సీత్, ఓ మాయా, గుడ్ మార్నింగ్. ఏంటి లావచ్చా? రన్నింగ్ ఫర్ యువర్ సేక్. రన్నింగ్ దేనికి మాయా? ఎనీథింగ్ నో, ఫ్రీలీ రన్నింగ్. యు నో, మై ఫాదర్ ఆస్క్ మై మదర్, మై మదర్ ఆస్క్ మై ఫాదర్, బోత్ ఆస్క్ యువర్ ఫాదర్ ఆస్క్ యువర్ గ్రాండ్ ఫాదర్, యువర్ గ్రాండ్ ఫాదర్ యువర్ ఫాదర్, మై మదర్ మై ఫాదర్, అండర్స్టాండింగ్. మ్యారేజ్ ఫిక్స్, యు హస్బెండ్ ఐ వైఫ్, ఐ హస్బెండ్ యు వైఫ్. శ్రీ ఎస్విఎస్ వీరాంజనేయ పవన్ కుమార్ బై శ్రీ ఎస్విఎస్ వీరభద్రయ్య ఇంటూ సీతారామయ్య గారు ల్యాండ్ లార్డ్ బై సీత ఇస్ ఈక్వల్ టు మ్యారేజ్ ఇన్విటేషన్, కళ్యాణ మంటపం, పంతులు దేర్, తాళి కట్స్, ఫస్ట్ నైట్ షిమ్లా. హ్యాపీ స్లీప్. వాట్? ఓ నో, అబ్బా అదా సంగతి. నేను ఒక పొడుపు కథ అడుగుతాను, దానికి సాయంత్రంలోగా నువ్వు జవాబు చెప్తే నీకు నేను జవాబు చెప్తాను. ఆస్క్ యువర్ స్టాబింగ్ స్టోరీ. స్టాబింగ్? ఎస్ సర్. ఓ పొడుపు కదా, సరే. అదేమిటంటే, ఎత్తయింది కానీ లోతయింది, బరువు అయింది కానీ తేలికైంది, మూసుకుంటే తెరవదు, తెరిస్తే మూసుకోదు, ఏమిటది? వాట్ వాట్? హైట్ బట్ డీప్, వెయిట్ బట్ లైట్, క్లోజ్ నో ఓపెన్, ఓపెన్ నో క్లోజ్, వాట్ ఈస్ దట్ టు? వాట్? త్వరగా త్వరగా ఏడుకొండలు, త్వరగా కానియాలి. ఏడు సీత, ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, పవన్ కుమార్ మావయ్యని ఒక పొడుపు కథ అడిగాను. ఏమిటది? ఎత్తయింది కానీ లోతయింది, బరువైంది కానీ తేలికైంది, మూసుకుంటే తెరవదు, తెరిస్తే మూసుకోదు, ఏమిటది? మనసు. కరెక్ట్. కంగ్రాట్స్ బావా. థాంక్స్. హైట్ డీప్ వెయిట్ లైట్, హైట్ డీప్ వెయిట్ లైట్, క్లోజ్ ఓపెన్, ఓపెన్ క్లోజ్. ఆ, సెవెన్ హిల్స్ ఫెలో, ఐ గాట్ ఇట్. థ్యాంక్ యూ. ఓ సీత, హలో మై సీత, చల్లి ఓ సీత, నీ వంటి స్వీటు స్వరూపము వేర్వేరు చర్చిన నోయే కదా. ఓ సీత, నీ వంటి స్వీటు స్వరూపము వేర్వేరు చర్చిన నోయే కదా. ఊరంతా చర్చిన మాయే కదా, నన్ను ఊరించే గిల్లేది నీవే కదా. ఓ సీత చెల్లి యూ సీత, హలో మై సీత, నీ వంటి స్వీటు స్వరూపము వేర్వేరు చర్చిన నోయే కదా, వేర్వేరు చర్చిన నోయే కదా. ఫేమస్ స్పెషల్ అట్టువో
వయసు నేను కొట్టే వేళ క్రీమ్ అయిపోయే నా ప్రేమే పింకై పింకి స్టారువో సందాకుల లైటువో సైటు నీకు కొట్టే వేళ నైట్ అయిపోయే డేట్ అయిమే ఓమిసావో యసు అనరాదా అది చేత ఓకిసు కొడితేనే యుఎస్ లో పడతానే ఓ సీత చెల్లి యూ సీత హలో మై సీత నీ వంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా వేర్వేరు సెర్చిన నోయే కదా పైసా తెలుసుకో వీసా తెచ్చి ఇచ్చుకో వాషింగ్టన్ తాలూకాకే తహసీల్దార్ అయిపోతానే వైట్ హౌస్ తోటలో నైట్ క్వీన్ కోటలో ఎంకి పాట బ్రేకే చేసి మంకీ డిస్కో ఆడేస్తా ఉసి మీద ఉన్నానే శశిరేఖ అన్నానే వేలంగి మోడల్లో రెచ్చిపోతున్నానే ఓ సీత చెల్లి యూ సీత హలో మై సీత నీ వంటి స్వీట్ స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా ఓ సీత నీ వంటి స్వీట్ స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా ఊరంగా సెర్చిన మాయే కదా నన్ను నుంచి గిల్లేని నీవే కదా ఓ సీత చెల్లి యూ సీత హలో మై సీత నీ వంటి స్వీట్ స్వరూపము వేర్వేరు సెర్చిన నోయే కదా వేర్వేరు సెర్చిన నోయే కదా